నమస్కారం. స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా. ఢిల్లీలో జరుగు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని నర్సపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కొత్తపేటలోని జీవి నివాసం నుండి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ బాధితుల మెడకు ఉరితాళ్లతో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపులు వీడి హైకోర్టు ఉత్తర్వులను అమలు పరిచి నిలిచిపోయిన ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించని ఎడల టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతాయని తెలిపారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. బిల్లు లేకుండా ఆపి ఏడిపిస్తా ఉన్నాడు జగన్ రెడ్డి గారు. మానసిక క్షోభకు గురి పెట్టారు. అప్పుల వాళ్ళందరూ రోజు సిమెంట్ రోడ్లు వేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఈ దేశ అభివృద్ధిలో భాగం పంచుకున్నందుకు మాజీ సర్పంచులుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసి జాతీయ ఉపాధి హామీ పథకంలో నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తే బిల్లులు ఆపి కక్షగట్టి కక్ష తీసుకుంటున్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం. జగన్ రెడ్డి గారు రాజారెడ్డి వారసత్వాన్ని పుచ్చుకొని ఈ కక్ష సాధింపు చర్య విడనాటల్లా ఇలాంటి ముఖ్యమంత్రిని దేశం ఎక్కడ చూడలే. శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. ఏమండి గ్రామాలను అభివృద్ధి చేస్తే క్వాలిటీతో 98% మంది క్వాలిటీతో బిల్లులు చేశారు. మీరు శాంపిల్ టెస్టింగ్ చేశారు. నాణ్యత ప్రమాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రం నిధులు ఇచ్చినా మీరు ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఇది కక్షాధింపు చర్య కాదా? రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈరోజు రాష్ట్రంలో అనేక మంది బీసీలని ఎస్సీలని ఎస్టీలని కూడా చూడకుండా మీరు బిల్లులు ఇవ్వకుండా ఏడిపిస్తారా? మహాత్మా గాంధీ గారి జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో ఇన్ని వేల మందిని మానసికంగా క్షోభ చేస్తా ఉన్నారు, హింస పెడుతున్నారు. మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం పేరే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ విధంగా అహింసావాదంతో పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభిస్తా ఉంది. ఇంత హింసలు పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఇన్ని వందల మంది వేల మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి గారు క్రియేట్ చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మహాత్మా గాంధీ గారు ఆత్మ క్షోభిస్తా ఉంది. భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న 40,000 మంది కార్మికులు, రాష్ట్రంలోని ఒక బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేసి తీరుతామని పార్లమెంట్ లో ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఈ నెల 2-3 తేదీలలో రాజధాని ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా మన రాష్ట్రం నుండి ఢిల్లీ వెళ్లిన సిపిఐ శ్రేణులు నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నారని, సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో ఢిల్లీలో ధర్నాలు నిరసనలు తెలిపి వారికి మద్దతుగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భారతదేశంలో కలిగినటువంటి మహా పెద్ద పరిశ్రమ ఏదైనా ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ. మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కంపెనీలకి కారు చౌకగా అమ్మేయాలని చూస్తున్న ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ, అలాగే ఆ విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి 40,000 మంది కార్మికులు గత 172 రోజులుగా దీక్షలు చేస్తున్నారు ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని
ప్రైవేట్ పరం చేయడానికి వీలేదని. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలేమో పరిశ్రమ ప్రైవేటీకరణ కాదు ఆలస్యమైతుంది అంటున్నారు. వాళ్ళు మాత్రం కేంద్రంలో నిన్న అడిగిన ప్రశ్నకి పార్లమెంట్ లో ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసి తీరుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమై కావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వకపోగా, ఇవాళ విశాఖపట్నంలో ఆందోళన కలగన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేయాలనుకోవడం బీజేపీ యొక్క దుర్మార్గమైన విధానాలు, ఆందోళన అంటే తేలికైనటువంటి విధానాలు, తెలుగు వారి కన్న కలలు విశాఖ ఉక్కు పరిశ్రమని దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. 1966లో ఆనాడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఆనాడు ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, ఒక కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో పాల్గొని ఉపేక్షించబడినటువంటి ఉద్యమం వల్ల విశాఖలో ఉక్కు పరిశ్రమ కావాలి, విశాఖ ఉక్కు ఆందోళనకుంటూ పోరాడి 32 మంది అసూలు మార్చినటువంటి నేపథ్యంలో 83 మంది వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనాడు పులుపుల వెంకట శివయ్య గారు కూడా రాజీనామా చేశారు, పక్కన మార్కాపురం పూల సుబ్బయ్య గారు ఈ విధంగా పక్కన, మరి ఈ విధమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో వినుకొండ ఏ సెక్టార్ లోని 22వ వార్డు పరిధిలోని కోటనల్స బజార్ లో సోమవారం ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ మార్కెట్ నన్నేస, సిడిపిఓఎం అనురాధ, సూపర్వైజర్ ఎం సుబ్బులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్ లో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలు బాలింతల అవగాహన సదస్సులో తల్లిపాల ప్రాధాన్యత గురించి సిడిపిఓ అనురాధ మాట్లాడుతూ, ముర్రుపాలు మొదటి టీకా అని, తల్లిపాలు బిడ్డ తాగడం ద్వారా బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి బిడ్డల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది అన్నారు. అదేవిధంగా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తోడ్పడతాయి అని తెలియజేశారు. మీ బిడ్డకి మీ పాలే ఇవ్వాలి. ఎందుకు చెప్పాము, తల్లిపాలు అనేది దేవుడిచ్చిన వరం, సహజ సిద్ధంగా మన బిడ్డల కోసం తయారైనవి. ఆవు పాలు ఆవు బిడ్డ కోసం తయారైనవి, మన బిడ్డ కోసం తయారైనయా కాదుగా. ఆల్టర్నేటివ్ ఇంకా తప్పని పరిస్థితుల్లో మాత్రమే మనం పూతపాలకు వెళ్ళాలి జరిగింది. తల్లిపాల మీదే మనం మన బిడ్డను పెంచాలి. దీనివల్ల మీకు తల్లికి బిడ్డకి మంచి సంబంధం ఏర్పడిద్ది. మీరు పాలిచ్చేటప్పుడు మీ పిల్లోడు కళ్ళలో వైపు చూస్తా ఉంటే వాడు ఎంత హ్యాపీగా నవ్వుతా ఉంటాడు, మీ మొహం పట్టుకుంటాడు, మీ చేతులు పట్టుకుంటాడు, అవునా కాదా? మీరు గమనిస్తారా, ఇవంతా ఈ స్పర్శ ఈ జ్ఞానంతో ఏంటంటే న్యూరాన్స్ అన్ని బాగా పనిచేస్తాయి. దీని తల్లిపాల వల్ల ఏంటంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. మన తలలో బ్రెయిన్ లో ఉన్న నరాలన్నిటికీ శక్తి వచ్చింది అనమాట, ఓకేనా? కాబట్టి మామూలుగా తల్లిపాలు తాగే వాళ్ళ జ్ఞాపక శక్తి పూతపాలు తాగే వాళ్ళ జ్ఞాపక శక్తి కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని పైగా ఏంటంటే తరచుగా రోగానికి కూడా గురేవారు. ఇప్పుడు పూతపాలు తాగితే పొట్టలో నొప్పిని అరగలేదని ఏడవడం, విరోచనాలు అవ్వడం, వాంతులు అవ్వడం, బాటిల్ కడుక్కపోయినా ఏదన్నా కానీ, ఇలాంటి సమస్యలు ఏమీ తల్లిపాలు వల్ల ఉండవు. ఇంకా మన ఇండియన్ సాంప్రదాయం ఏంటంటే హ్యాపీగా ఎక్కడైనా పాలిచ్చేసే పరిస్థితి, మన ప్యాంటు చక్కా వేసుకోవట్లేదు కదా అవి. అందుకనే తెలుసా, ఇతర దేశాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అని ఉంటుంది. ఏంటి, వాళ్ళ వయసు ధారణను బట్టి కూడా ఇబ్బంది అయినా కానీ వాళ్ళు పాలు ఇవ్వడానికి స్పెసిఫిక్గా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనకైతే హ్యాపీ, మన దేశంలో జనాభా ఎక్కువగా ఉంది, మన తల్లి పిల్లల మరణం కష్టం అనుకోదు, తపామని డెలివరీ చేస్తుంది, కష్టాన్ని మర్చిపోయింది, పాలించింది, పెంచుతాయి. అయితే ఏంటంటే మనకేంటంటే ఎక్కువ మంది పిల్లలు త్వరగా పుట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ కాలం పాలు ఇవ్వట్ల. మనం అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాం, అమ్మ ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు, ఓకేనా? మనం చైనాని మించి వెళ్ళకూడదు. ఇద్దరు పిల్లల్లో ఫస్ట్ బిడ్డకి సుమారుగా 2 సంవత్సరాలు నువ్వు పాలు ఇవ్వాలి. 6 నెలలు కేవలం తల్లిపాలు ఇస్తావు. 6వ నెల నుంచి అనుబంధ పోషకాహారం కొంచెం కొంచెం స్టార్ట్ చేసి ఆహారాన్ని పెంచుకుంటూ పోవాలి. పిల్లలు 3 కేజీలు పుట్టినాయి, 3 కేజీలు ఎప్పుడు దాకా ఉండాలి,
రానున్న 3 సంవత్సరాల కాలానికి 15 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలియజేశారు. నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాము, కమిటీ అధ్యక్షులుగా కంతేటి శివరామకృష్ణ, కోశాధికారిగా వెనిగండ్ల బాలాజీ, ఆరుగురు ఉపాధ్యాయులు, ఆరుగురు సహాయ కార్యదర్శులుగా, ఐదు మండలాల నుండి కార్యవర్గ సభ్యులుగా భీమిరెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, తాడిపత్రి కుమారస్వామి, రెడ్డి దామ, నరేంద్ర, కంతేటి మనోజ్ కుమార్, ద్రోణాదుల మల్లికార్జున, పారా శ్రీరాములు, వెనిగండ్ల బాలాజీ, నూలి పుల్లయ్య, ఊట్ల రామారావు, తప్పెట్ల శంకర్, గండికోట చెన్నకేశవులు, బోయపాటి హనుమంతరావులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, భారతదేశంలో ప్రతి గంటకి 4 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ వ్యవసాయ కుటుంబాల్లో పెళ్లిళ్ళు కావాలంటే మన పిల్లవాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యే పరిస్థితులు కూడా లేవు. అలాంటి పరిస్థితులని దాటి వ్యవసాయ రంగాన్ని ముందుకు తేవాలి, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అంటే నాణ్యమైన ఎరువులను, విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలి, అలాగే వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు 9 గంటలు ఇవ్వాలి, అలాగే చివరి భూములకి చివరి వరకు నీళ్ళు ఇవ్వాలి, అలాగే అనేక సమస్యలు కౌలు రైతులకి తాకి ఇవ్వాలి, వాటిపై బ్యాంకు రుణాలు ఇవ్వాలి, అలాగే రైతులకి పట్టాదారు పాస్ బుక్ ఇవ్వాలి, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎడ్లాండ్లో పేరు మార్చుతూ రైతులు అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా అధిగమించడం కోసం ఒక మంచి కమిటీని 5 మండలాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా వినకొండ నియోజకవర్గంలో రైతులకి ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కార మార్గంలో చూస్తున్నాం. ఈపూరు మండలంలోని కొచ్చెల్ల గ్రామంలోని ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి కంచెల్ల దుర్గ పూరిలు దగ్ధమవడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నర్సరపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. సోమవారం వినుకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం బాధిత కుటుంబమును ఆయన పరామర్శించారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, ఆర్థిక సహాయాన్ని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.